ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మందార ఆకులనేవి మన జుట్టుకి నాలుగు రకాలైన లాభాలు కలిగిస్తానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇది సైంటిఫిక్గా ప్రూవైన విషయమే. పూర్వం రోజుల్లో మన పెద్దలు మందార ఆకులు మరిగించిన నూనె వాడుకోవటం కానీ మందార ఆకులు పేస్ట్ జుట్టుకు వాడటం ఇది ఆచారాల్లో వస్తుంది, అందరికీ తెలుసు. కానీ ఎందుకు అనేది సైంటిఫిక్గా తీస్తే నాలుగు రకాలుగా ఉపయోగపడుతున్నది అంటున్నారు. ఒకటి, జుట్టుకు బ్లడ్ సప్లై ఎందుకు పెంచుతుంది మందారాకు. రెండవది, జుట్టు కణాలు సెల్వాల్ని కవచాన్ని గట్టిగా పరుస్తుంది. మూడవది, నలుపు రంగును ఉత్పత్తి చేసే కణాలని యాక్టివేట్ చేస్తుంది మందారాకు. ఐదవది, మాడు భాగంగానే జుట్టు కుదుళ్ళు కానీ డ్రై కాకుండా రక్షించడానికి మందార ఆకు ఉపయోగపడుతున్నది. ఈ నాలుగు రకాలుగా ఎలాంటి ప్రయోజనాన్ని మందారాకు ఇస్తుంది, అందులో ఏమున్నాయి, దాన్ని ఎలా వాడుకుంటే మంచిదో, మరి జుట్టుకి మందారాకు ఎలా ఫలితాలను ఇవ్వబోతుందో వివరణగా తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటి ఫలితం తీసుకుంటే, మందారాకులో ఉండే ఐసోఫ్లావనాయిడ్స్ అనేవి జుట్టు కుదుళ్ళకి బ్లడ్ సప్లైని బాగా పెంచుతాయి. అంటే తలలో జుట్టు కుదులుకి వెళ్ళే రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యాకోచింపచేసి ఎక్కువ బ్లడ్ జుట్టు కుదుళ్ళకి వెళ్ళేటట్టు చేస్తుంది. మామూలుగా చన్నీళ్ళల్లో పాదాలు పెట్టామనుకోండి, రక్తం ఎక్కువ పాదాలకు వెళుతుంది. అట్లాగే మందారాకు అప్లై చేసినప్పుడు జుట్టు కుదుళ్ళకి ఎప్పుడూ వెళ్ళినంత ఎక్కువ బ్లడ్ సప్లై వెళుతుంది. బ్లడ్ సప్లై వెళితే లాభం, బ్లడ్ ద్వారా ప్రాణవాయువు వెళుతుంది, బ్లడ్ ద్వారా పోషకాలు వెళతాయి, బ్లడ్ ద్వారా ఎనర్జీ లెవెల్స్ బాగా అక్కడ అందుతాయి అన్నమాట. కాబట్టి వ్యర్థాలు కూడా మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని జుట్టు కుదుళ్ళు డ్రైహైడ్రేట్ కాకుండా వాటర్ కంటెంట్ కూడా బాగా వెళుతుంది అన్నమాట. ఇవన్నీ రక్త ప్రసరణ తగ్గటం వల్ల కూడా చాలామందికి జుట్టు బలహీనమవుతూ ఉంటుంది. ఇది మొట్టమొదటి బ్లడ్ సప్లైని ఇంక్రీజ్ చేసే మందారాకు వల్ల బెనిఫిట్. ఇక రెండవది తీసుకుంటే, మందారాకులో ఉండే ఇన్వగరేటింగ్ కెమికల్స్ అనేవి స్పెషల్గా ఇందులో ఉండటం వల్ల ఇది జుట్టు కుదుళ్ళు దగ్గర ఉండే కణాలు ఏవైతే ఉన్నాయో ఆ కణాల కవచం సెల్ వాల్, మన శరీర అవయవాల్ని కప్పి చర్మం ఎలా ఉందో ఒక కణాన్ని కవచం కప్పు ఉంటుంది. కణం యొక్క సెల్ వాల్ వీక్ అయితే కణము లైఫ్ తగ్గిపోతుంది. అందుకని కణ కవచం కోట గోడ అన్నమాట. అలా అది స్ట్రాంగ్గా ఉండటానికి ఈ మందారాకు బాగా ఉపయోగపడుతున్నది. మూడవ ముఖ్యమైన లాభం, మరి జుట్టు కుదుళ్ళకి వెంట్రుక వచ్చిన తర్వాత ఆ వెంట్రుక నలుపు రంగులో రావటానికి జుట్టు కుదుళ్ళ దగ్గరుండే మెలనోసైట్స్ అంటారు. అంటే నలుపు రంగును ఉత్పత్తి చేసే కణాలని మెలనోసైట్స్ అంటారు. ఆ మెలనోసైట్స్ అనే కణాలు మెలనిన్ అనే నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసి జుట్టు కుదుళ్ళు కలుపుతాయి అన్నమాట. అప్పుడు వెంట్రుక నలుపు రంగులో రావడానికి అవకాశం ఉంటుంది. తెలుపుగా మారకుండా ఈ నలుపు ఎంత ఉత్పత్తి అయితే జుట్టు అంత నల్లగా ఉండడానికి అవకాశం ఉంది. ఆ మెలనోసైట్స్ని స్టిమ్యులేట్ చేసి ఎక్కువ నలుపు వర్ణం ఉత్పత్తి చేసే మెకానిజంని మందారాకు పెంచుతున్నది. ఇక నాలుగవ లాభం తీస్తే, మందారాకులో ఉండే కొన్ని ఫైటో కెమికల్స్ అనేవి జుట్టు కుదుళ్ళు డ్రై అవ్వకుండా చేస్తుంటాయి అన్నమాట. చాలామంది నీళ్లు తక్కువ తాగటం వల్ల జుట్టు కుదుళ్ళు డ్రై అయిపోతుంటే జుట్టు విరిగిపోవటం, జుట్టు ఎరుపెక్కటం, జుట్టు పగిలిపోవటం ఇలాంటివి జరుగుతుంటాయి. ఈ మందారాకు అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే అసలు హెయిర్ రూట్స్ డ్రై కానివ్వకుండా, స్కాల్ప్ డ్రై కానివ్వకుండా చక్కగా దానికి మంచి కూలింగ్ మెకానిజం ఇవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతున్నది అన్నమాట. అంటే ఈ నాలుగు రకాల ఫలితాలని సైంటిఫిక్గా మందారాకు అందిస్తున్నదని 46 పరిశోధనా పత్రాల యొక్క సమాచారాన్ని సంగ్రహించి మీకు ఇచ్చిన ఈ సారాంశం అన్నమాట. ఇది 2015 రట్గర్స్ యూనివర్సిటీ యుఎస్ఏ వారు మందారాకు వల్ల ఇలాంటి స్పెషల్ ఫలితాలు ఉంటున్నాయని ఎంతోమంది చేసిన పరిశోధన సారాంశాన్ని గ్రహించి ఇట్లా అందించారు. మరి మందారాకుల్ని రెండు రకాలుగా మీరు ఉపయోగించుకోవచ్చు. మందారాకుల్ని కట్ చేసి పేస్ట్ చేసి ఆ పేస్ట్ని జుట్టు కుదుళ్ళకి మీరు అప్లై చేయొచ్చు. అంటే మెత్తటి పేస్ట్లో అయితే రసంలాగా వస్తుంది కదా, ఫిల్టర్ చేసేసి ఆ రసాన్ని మాడుకు పట్టించి అట్లా మర్దన చేసి ఒక 1/2 hour నుంచి 1 hour వరకు అట్లా మందారాకు ఆ పసర్ని అట్టి పెట్టేసి మీరు స్నానం చేయొచ్చు. పేస్ట్ కానీ ఇటు పసరు కానీ రెండుట్లో ఏదైనా వాడుకోవచ్చు అన్నమాట. జుట్టుకు కూడా మందారాకు రసాన్ని, పచ్చి రసాన్ని డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ప్రతి ఇంట్లో దేవుడి కోసం పూల చెట్టులో మందార చెట్టు లేనిల్లు సహజంగా కనపడదు. అలాంటి మందారాకులు ఇలా ఉపయోగించండి. రెండవది, మనం వాడే కొబ్బరి నూనెలో మందారాకులు కడిగేసి శుభ్రంగా పొడిగా ఉన్న ఆకుల్ని ఆ నూనెలో వేసేసి
కాస్త మరిగించుకునేసి మరిగిన తర్వాత ఆకుల్లో ఉండే ఇప్పుడు చెప్పిన ఫైటోకెమికల్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా బెనిఫిట్స్ని ఇచ్చేవి నూనెలోకి వస్తాయి. ఆ మరిగించిన నూనెను చల్లారాక వడకట్టి ఆయిల్ని తీసుకుని ఆకులు తీసేయచ్చు. లేకపోతే కొంతమంది ఈ మందార రసాన్ని తీసి నూనెలో వేసి మరిగించి ఆ మరిగిన ఆయిల్ని ఫిల్టర్ చేసేసి దాన్ని కూడా ఉంచుకుని ప్రతిరోజు రాత్రిపూట కాస్త ఒకసారి కొబ్బరి నూనె రాసుకునేటప్పుడు మందార నూనెని ఇట్లా అప్లై చేసుకోవటం మంచిది అన్నమాట. మరి రెండు రకాలుగా మందార నూనె వాడటం వల్ల జుట్టు కుదుళ్ళకి జుట్టుకి ఇన్ని లాభాలు కలుగుతాయి. మరి పూర్వం రోజుల్లో ఏది మన పెద్దలు చెప్పినా దాని వెనక ఇంత సైన్స్ ఉందనేది కూడా ఈ రోజుల్లో తెలిస్తే మళ్ళా వాటికి పూర్వం రోజుల్లో ఉన్న కొన్ని ఆచారాల అలవాట్లకి ప్రాముఖ్యత పెరుగుతుందని ఇట్లా క్లియర్గా తెలియచేయడం జరిగింది. మరి మందారాకులను ఉపయోగించుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.